నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు, మనం అడ్రస్, ఎక్కడ ఉన్నావన్న? నా మా పేరు వచ్చేసి గణేష్. కర్ణాటక ఇది కర్ణాటక కోలార్ డిస్టిక్ ములుబాగల్ తాలూకు తాయిలూరు విలేజ్లో ఉన్నాం. తాయిలూరే ఫామ్ ఉండేది. ఆంధ్ర బార్డర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అది? ఆంధ్ర బార్డర్ 10 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ. ఇంకా ఆంధ్ర బార్డర్ 10 కిలోమీటర్లు. ఏది దగ్గర వస్తుందన్న? పల్మనేరా? పల్మనేరు మన కుప్పం వచ్చేసి ఒక 35 కిలోమీటర్ ఉంది. పల్మనేరు కూడా సేమ్ 35-40 కిలోమీటర్ వస్తుంది అంతే మనకి. ఆంధ్ర బార్డర్ వచ్చేసి 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ల ఉంది. 17 కిలోమీటర్లు వచ్చేది బార్డర్. ఏం టౌన్ వస్తుంది అన్న? ఏది ఆంధ్ర బార్డర్? ఇక్కడ వికోట వస్తుంది. వెంకటగిరి కోట అంటారు. వికోట దగ్గరలో ఉన్నాం. సో ఇప్పుడు మన ఫామ్ లో వచ్చేసి పొట్టేళ్ళు మార్కెట్కి ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఎంత బరువుతోటి ఉన్నాయన్న? ఇప్పుడు మనతో వచ్చేసి 74 పొట్టేళ్ళు ఉన్నాయి. అన్ని మనకాడ వచ్చేసి లైవ్ వెయిట్ 50 కిలో ఎబో ఉన్నాయి. 55 ఉన్నాయి, 50 ఉంది, 50 కిలో ఎబోనే ఉన్నాయి మనకాడ అంతా. మొత్తం ఎన్ని ఉన్నాయి? 74 పొట్టేళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి దీనికి ప్రైస్ అడగాలంటే, అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందని, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి? మనకాడ వచ్చేసి 25,000 ఇంకా ఉన్నాయి. 20,000 ఇంకానే స్టార్ట్. 22,000 ఉన్నాయి, 25,000 ఉన్నాయి. వాళ్ళు వచ్చి చూసేదాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క దీనిగా ఉన్నాయి. ఆ ప్రైస్ అనేది దాన్ని బట్టి చేస్తాం. మనకాడ వచ్చేసి 20 ఎబో ఉన్నాయి. ఇది 20,000 ఇంకా 30,000 లోపల ఉన్నాయి. 20,000 నుంచి 30,000, 35,000 ఉన్నాయి కొన్ని. సో మీరు నాకు ఇక్కడ పిలిచిన తర్వాత కానీ, ఇక్కడ చూసిన తర్వాత కానీ, మీరు బల్క్ సేల్లో అయితే మొత్తం ఇచ్చేస్తాను అనేసి అంటున్నారు. సో ఆ కాన్సెప్ట్ ఏందన్న? మేము ఇప్పుడు బల్క్గా ఇచ్చేద్దాము అనేసి మేము ఇక్కడ అయితే ఉండము. మాది వేరే బిజినెస్ ఉంది. దాన్ని ఇంకా వచ్చేసి టోటల్ బల్క్గా అయితే ఇచ్చేద్దాం. 70-74 పొట్టేళ్ళు ఇచ్చేద్దాం. ఎవరన్నా లంసంగా తీసుకునేవాళ్ళు, ఒట్టుగా తీసుకునేవాళ్ళు లేరు అంటే ఒక 30-40 పిల్లలు ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా తీసుకోవచ్చు. రేట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. ప్రైస్ అనేది ఇదే అనేది ఏమి ఉండదు. లేదు అంటే ఇప్పుడు బక్రీద్ వచ్చింది కాబట్టి ఇంకొక 4 వారాలు ఉంది కాబట్టి అట్లా ఇట్లా వస్తూ ఉంటే కూడా మనం ఇచ్చేద్దాము. పిల్లలు కూడా ఇచ్చేద్దాం. వాళ్ళు సెలెక్షన్ బట్టి ప్రైస్ ఉంటుంది. ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఏమి ఉండదు, నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్లో మటుకము. మీరు బల్క్లో ఇవ్వాలన్నడానికి రీజన్ మీ వర్క్? అంటే వేరే పని, మాది వేరే వర్క్ ఉంది, మా బిజినెస్ వేరే ఉంది కాబట్టి దాన్ని ఇంకా మేము రావడం అవ్వదు పదే పదే అనేసి. అందువల్ల మేము ఎవరన్నా బల్క్గా ఉంటే ఇచ్చేద్దాము అనేసి మేము ఇచ్చేస్తాం. సో విన్నారు కదండి, మీకు 74 పొట్టలు అన్నట్టు ఉన్నాయి. కాల్ చేయవచ్చు బ్రదర్కి. నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది. సో బ్రదర్ తోటి కొన్ని విషయాలు మాట్లాడడానికి ట్రై చేద్దాం. గణేష్ షీప్ ఫామ్. గణేష్ షీప్ ఫామ్ పేరుతో నా ఫామ్ ఇక్కడ చూస్తే చాలా పెద్దగా ఫామ్ ఉంది. అలాగే బయట గడ్డి కూడా చాలా ఎక్కువగానే వేస్తున్నారు. ఈ పొట్టెళ్ల పెంపకం కోసం అనేసి స్టార్ట్ చేశారా, లేదంటే వేరే దానికి చేసి దీంట్లో షిఫ్ట్ అయినారా? లేదు, పొట్టేళ్ళకి అనేసి చేసినాం మేము. ఇప్పుడు పొట్టేలు పెట్టినాం కాబట్టి దీన్నే రన్ చేస్తున్నాము. ఫామ్ పెద్దదిగా చేద్దాము అనేసి దానికోసమే ఇంతంతా చేసినాము. గడ్డి కానీ అంతా కానీ మేమే ఒకనుగా ఇచ్చేస్తాం. మా ల్యాండ్లోనే మేము పెంచుతున్నాం. సొంత పొలంతోనే మేము పెంచుతున్నాం. సో షెడ్ వచ్చేటప్పటికి మీరు ఆ డిజైన్ చేసుండేది పైన చెక్కలేసి చేస్తున్నారు. సో అవి ఎంత హైట్లో వేస్తున్నారు, ఎంత స్క్వేర్ ఫీట్ ఉందని? అది 30x60 ఉంది షెడ్ 30x60. కింద ఇంకా మేము 5 అడుగులు ఎడిసేసినాము. పైన వచ్చేసి 7 అడుగులు ఉంది మాకు హైట్ వచ్చేసి. పైన 7 అడుగులు ఉంది, కింద 5 అడుగులు ఎడిసేసినాం మేము. దాన్ని బట్టి వేసినాము. ఈ చెక్కలు కొట్టడానికి ఖర్చు ఎంత వచ్చినా, అంటే ఆల్రెడీ షెడ్ వేసున్నాం అన్నారు, జస్ట్ చెక్కలు మాత్రమే వెలివేటెడ్ చేశారు మీరు, అది ఖర్చు ఎంత వచ్చిందన్న? చెక్కలు, స్టాండ్స్, ఫీడింగ్ స్టాండ్స్ అంతా కలిపి మాకు 3.5 లక్షలు వచ్చింది. ఓన్లీ ప్లాట్ఫామ్ రెడీ చేసి ఆ ఫీడర్స్ పెట్టడానికి 3.5 లాక్స్ దాకా ఖర్చు వచ్చింది. నా మీది ఎన్నో బ్యాచ్ అన్న? ఫస్ట్ బ్యాచ్ లేదంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందన్నా? లేదు, ఫస్ట్ మాకాడ వచ్చేసి ఒక 20 పిల్లలు ఉండ. దాని తర్వాత కొంచెం పెద్దదిగా చేద్దాము అనేసి ఫస్ట్ బ్యాచ్ ఇది మాకు. ఫస్ట్ బ్యాచ్ లెక్కకే అవును, ఫస్ట్ బ్యాచ్ లెక్క. సో ఈ ఫస్ట్ బ్యాచ్ లో మీకు ఇక్కడ 75 పిల్లలు వేస్తున్నారు. ఎంత స్క్వేర్ ఫీట్ అన్నారు? అది మాకు 30x60 ఉంది. 30x60 ఉంది. సో దాంట్లో ఇంకా పిల్లలు పడతాయా, లేదంటే అక్కడికి సరిపోతుంది అన్న? లేదు, ఇంకా పడతాయి. మేము కొంచెము వెడల్పుగా ఉండి ఫ్రీగా ఉండి పిల్లలు అనేసి మేము గ్యాప్ పట్టి చేస్తున్నాం. ఇంకా పడతాయి. సో ఈ మెజర్మెంట్ అనేది మీ అంచనానా, లేదంటే ఏదైనా ఫామ్ చూసి విజిట్ చేసి? ఇది మా అంచనాతో మేము చేసినాం. ఒక 3 అడుగులు 3.5 అడుగు ఉండి అనేసి కొంచెం ఫ్రీగా ఉండి వెనకాల పైకి వచ్చేకి మేము క్లీన్ చేసుకునేకి కన్నా కొంచెం ఫ్రీగా ఉండి అనేసి మేమే చేసినాం ఇతర. సో మీరు అనుకున్న 75 అనుకున్నారా, 80 అనుకున్నారు, 90 అనుకున్నారు పొట్టెళ్ళు దాంట్లో పెట్టడానికి? మేము 100 పిల్లలు అనుకుని ప్లాన్ చేసింది. దాంట్లో అయితే ఫ్రీగా ఉండాలా, కొంచెం పెద్దగా ఉండాలి అంటే 80 పిల్లలు పుడతాయి అంతే మాకాడ. 80 పుడతాయి అంటే దగ్గరగా పెడితే అయితే 100 పిల్లలు పైనే పుడతాయి కానీ మేము ఉండే షెడ్కి. కానీ మేము వచ్చేసి కొంచెం ఫ్రీగా ఉండి వెనకాలంతా పై వచ్చేకి కొంచెం ఫ్రీగా ఉండి అనేసి కొంచెం స్పేస్ చాలానే ఎడిసినాం మేము. సో గడ్డి జాతి వేస్తున్నారు. గడ్డి జాతి ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారన్న? 100 పొట్టెళ్ళకనేది మీరు
మేము 4 ఎకరాలు ఉంది, 4.5 ఎకరం వస్తుంది. 100 పొట్టలకి 4.5 ఎకరం అనేది వేసుకున్నారా లేదంటే ఎలాగైనా? లేదు, మేము మామూలుగానే వేసినాము, మేము మ్యాత్ చూస్తా ఉన్నాము. చాలా దానికి ఇప్పుడు ముక్కి మొక్కజొన్న కర్రలు అనేసి అది ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో గడ్డి రకాలు అనేటివి ఏమేమి వేస్తున్నారనా? మేము సూపర్ నేపియర్ ఉంది మాకాడ, మొక్కజొన్న కర్ర ఉంది, వేపాకు అంటాము, మల్బరీ ఆకు ఉంది, అవిశాకు ఉంది. అవిశాకు. సో ఈ మల్బరీ నేను చూస్తున్నాను ఫార్మ్స్లో, ఈ అవిశాకు అనేది పొట్టేళ్ల పెంపకంలో ది బెస్ట్ ఫీడ్ అది ఐడియా ఉంది. తర్వాత సూపర్ నేపే తెలుసు, మొక్కజొన్న కూడా తెలుసు. ఈ వేప ఆకు అనేది మీరు పిచ్చ వేప ఆకు అంటారు మన పక్క ఆంధ్రాలో, పిచ్చి వేప ఆకు అంటారు. సో ఇది కూడా ఇక్కడ బాగానే తింటున్నాయి, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి? తినడంలో కానివ్వండి, ఎలా ఉంది అది? ఇది బాగా తింటున్నాయి, బాగా పర్లేదు, బాగా గ్రోత్ అయితే వస్తుంది. దాని తర్వాత దాన్ని ఇంకా మేము ఇది కూడా ఇక్కడ అలవాటు చేసుకున్నాం, ఇక్కడంతా మామూలుగా కంటిన్యూ ఇస్తుంటాం కాబట్టి బాగా తింటున్నాయి, పర్లేదు, బాగా వస్తున్నాయి. ఈ క్రాప్ కూడా మనకు అవిసె మాదిరిగా మల్బరీ మాదిరిగా వస్తుందా లేదంటే దానికి టైం ఎలా ఉంది? కొంచెం టైం పడుతుంది. ఇది మామూలీ మల్బరీ ఆకంతా ఒక 40 రోజులకి 30 రోజులకి 40 రోజులకి, ఆ అక్సాకు సేమ్ వస్తుంది. ఇది కొంచెం ఒక 2 మంత్స్ లేట్ తీసుకుంటుంది, ఒక 3 మంత్స్కి ఒకసారి ఇది అవుతుంది, 3 మంత్స్కి ఒకసారి ఇది వస్తుంది. మీది ఫస్ట్ బ్యాచ్ అంటున్నారు పొట్టేళ్ల పెంపకంలో, మీది ఫస్ట్ బ్యాచ్. సో మీ కాన్సెప్ట్ చూస్తే మాత్రం చాలా ఫామ్ ప్రకారంగా షెడ్ డిజైనింగ్, ఫామ్ మెయింటెనెన్స్ ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి, ప్రతి ఒక్కటి నీట్గా ఉన్నాయి. ఇది అంతా మొత్తం నీట్గా చేసుకుని షెడ్ మొత్తం. మీరు పొట్టేళ్ల పెంపకం అంటే స్టార్టింగ్లో తీసుకుని రావడం, ఒక రెండు నెలలు పెంచుకుని సమ్మేయడం అలా ఉంటుంది. సో మీరు దిగడమే మీరు బక్రీద్ కాన్సెప్ట్లో అలా కట్టేసి చేసి పెంచుతున్నారు. సో దానికి రీజన్ అన్నా? దానికి రీజన్ ఏమంటే మాకు వేరే బిజినెస్ ఉంది కాబట్టి మేము రావడం పదే పదే మాకు సేల్ చేయడం అవ్వదు, అందువల్ల మేము వన్ టైం అనేసి మేము ఫిక్స్ చేసుకున్నాం, బక్రీద్ పర్పస్ అనేసి ఫిక్స్ చేసుకోవడం. మనము ఎక్కడ ఉంటాం, మాది వేరే బిజినెస్ కాబట్టి మేము రాలేము, తిరగా వాళ్ళు వచ్చినారు ఎవరో వచ్చినా అంటే ఆ టైం రాలేము కాబట్టి మేము దాన్ని ఇంకా ఫిక్స్ చేసుకోవడం, 5 మంత్స్ 6 మంత్స్ ఏం చేయకుండా 1 ఇయర్ అనేసి ఇది బక్రీద్ పర్పస్ కనేసి మేము చేసినాం ఇది. సో ఈరోజు కూడా మార్కెట్ మొత్తం అమ్మాలనేది కూడా అదే రీజన్ చెప్తున్నారు. అవునవును. సో ఈ 1 నెల 2 వచ్చి వెళ్తూ ఉంటే బాగుంటుంది. అవునవును. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా తీసుకుందాం. ఇప్పుడు మీరే చెప్పారు మేము ఇక్కడ ఉండము, బయట నుంచి రావడం అంటే కష్టం చేయడం అనేసి. ఈ 100 పొట్టేళ్ళు మెయింటెనెన్స్ చేయడం అనేది మీరు డైలీ విజిట్ లేకపోతే కష్టం కదా? మేము మామూలుగా పొద్దున్న సాయంత్రం అనేసి ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం, మధ్యాహ్నం వస్తాము. వాళ్ళు కొనేటప్పుడు వచ్చినప్పుడు మనం ఆ టైం ఉండము అనేది కాన్సెప్ట్ మాది. పొద్దున్నే ఉంటాము, సాయంత్రం ఉంటాము, మధ్యాహ్నం ఉంటాం కానీ మేము, కానీ వాళ్ళు వచ్చినప్పుడే మేము ఉండము కదా, అది ఒక రీజన్ మాది మైండ్. మాది టైమింగ్ లేదు, పొద్దున్నే ఉంటాం మేము, అసలు పొద్దున్నే ఉంటాము, మధ్యాహ్నం ఉంటాము, సాయంత్రము ఉంటాము. మాకి ఆ టైమింగ్ అవతల వ్యక్తి వచ్చేటప్పుడు మీరు అవుట్ ఆఫ్ సిటీ ఉంటారు, అక్కడే కొంచెం దూరం ఉంటాం కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు అనేసి మేము బక్రీద్ కాన్సెప్ట్ చేసినాం మేము. గణేష్ణ, ఈ బక్రీద్ కాన్సెప్ట్లో పెట్టడానికి అది ఒక్కటే రీజనా లేదంటే ఇవి 80 కేజీలు 100 కేజీలు అలా పెంచుతున్నారు అనేసి మీరు వీడియోస్ చూసి దానివల్ల ఏమైనా ఇంప్రెస్ అయ్యి చేయడం అనేది జరిగింది? లేదు, మేము కూడా ఇంప్రెస్ అయినాము 80 కేజీలు 90 కేజీలు పెంచాలనేసి. మనం కూడా నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నాం, ఇప్పుడు ఇచ్చేసినాము, మాకు నెక్స్ట్ కూడా చేద్దాము అనేసి ఒక ఇది కాన్సెప్ట్ ఉంది. బక్రీద్ కనేసి చేసినాము, మేము కూడా ట్రై ఇచ్చేస్తున్నాం 80 కేజీలు మా ఫామ్లో కూడా పెంచాలా, 80 90 100 కేజీల దాకా కూడా పెంచాలా అనేసి మా కాన్సెప్ట్ ఉంది. సో ఇక్కడ మీకు ఫీడ్ ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేదు, దానా ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎక్స్పీరియన్స్ అనేది లేదు, సెలక్షన్ మీద అవగాహన లేదు, ఇవన్నీ ఉన్నా కానీ మెయిన్ ఎక్స్పీరియన్స్ సెలక్షన్ మీద అవగాహన అనేది ఉండాలా? సో మీరు సెలక్షన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎన్ని నెలల పిల్లలు తెచ్చారా మీరు? మేము 2.5 మంత్స్ 3 మంత్స్ పిల్లలు తెచ్చినాము. మా సెలక్షన్ అనేసి ఎవరినో వేరే వాళ్ళని పిలుచుకోపోయినాము, సెలక్షన్ అనేసి కాలేదు మాకి. మైన్ ఫాల్ట్ మేమే చెప్తాం, సెలక్షన్ అనేది సరిగా అవడం లేదు. మైన్ బ్రీడ్ సెలక్షన్ కావాలి, సెలక్షన్ అవడం అయితే డెవలప్మెంట్ బాగా అవుతాయి పిల్లలు అనేది. సెలక్షన్లో కొద్దిగా లోపం జరిగింది. అవునవును, సెలక్షన్లో లోపం జరిగింది. నెక్స్ట్ ఈ 70 కేజీస్ 80 కేజీస్ 100 కేజీస్ ఏదైతే చూస్తున్నారో, మన ఫామ్లో హైయెస్ట్ లైవ్ వెయిట్ అంటే ఎంత ఉన్న పిల్ల? మన ఫామ్లో 65 కిలో దాకా ఉంది, 60 కిలో 65 కిలో ఉన్నాయి. 65 కిలో సేమ్ ఏజ్ పిల్లలన్నీ, కానీ అది మాత్రమే మీకు 65 కేజీల దాకా వచ్చినాయి. సో మీరు 70 కేజీస్కి 80 కేజీస్కి 90 కేజీస్కి రీచ్ కాలేదంటే మెయిన్ రీజన్ ఏం చెప్తారన్న? మెయిన్ రీజన్ సెలక్షన్ లేదు అంటాం మేము. బ్రీడ్ సెలక్షన్ కావాలి, బ్రీడ్ మెయిన్ సెలక్షన్ చేయాలి. ఇక్కడ మీలాగా కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక మంచి పాయింట్ ఇక్కడ ఒకటి దొరుకుతుంది. మీ దగ్గర ఇటు చుట్టుపక్కల చూసిన ఫార్మ్స్లో
అన్నిటికంటే మీ ఫీడ్ ప్రకారంగా మెయింటెనెన్స్ ప్రకారంగా చాలా బాగానే ఉంది. ఏదైనా పొట్టెలు కొని తీసుకుని పోయేసి ఆ విధంగా మేత పెట్టి దాన పెట్టి వస్తుంది అనేసి కొంతమంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ రాదు అనేసి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పగలం. మనం ఎంత ఫీడ్ పెట్టినా కూడా, ఎంత మేత వేసినా కూడా బ్రీడ్ అనేది ఇంపార్టెంట్. బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలి. అది ఎదిగే గుణం దాంట్లో ఉండాలి. జీన్స్ని బట్టి ఉంటే అది ఇంకోటి. మనకి ఇది ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆయన వచ్చేసి ఎక్స్పీరియన్స్ కావాలి. రెండోది సెకండ్ వచ్చేసి బ్రీడింగ్ తెలుసుకో, ఇది కావాలి. బ్రీడ్ అనేది కావాలి. మరి మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా బ్రీడ్ తెచ్చినా కూడా మనం ఫీడ్ వెళ్ళామంటే అది గ్రోత్ అవ్వదు. మైన ఎక్స్పీరియన్స్ కావాలి, బ్రీడ్ కావాలి, రెండు కావాలి. సో ఈసారి మీరు ఇప్పుడు 100 తీసుకుని వచ్చారు, ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుందా, లేదంటే నెంబర్స్ తగ్గించాలా, అంటే 80 కేజీలు 100 కేజీలు పెంచాలంటే? లేదు, మాకు రాంగ్ అనిపిస్తుంది. మేము 100 పొట్టేళ్ళు తెచ్చేదంతా రాంగ్. మేము తక్కువ క్వాంటిటీ చేయాలి. ఇప్పుడు 100 కేజీలు అంటే అన్ని చూడలేము, 100కి మేము చూడలేము. నెక్స్ట్ వచ్చి ఒక 40-50 చేసుకుంటే చాలు. మనం 100 చేసే బదులు దాంట్లో అర్థం చేసుకుంటే 50 చేసుకున్నా కూడా మంచి గ్రోత్ తీసుకోవచ్చు. 80 కిలో 90 కిలో మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది అంటే మొన్న కూడా నేను కొన్ని వీడియోస్ తీస్తే 70 కేజీలు 80 కేజీలు వీడియోస్ ఏంది అనేసి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, సో ఇలాంటి పిల్ల కాకుండా అలాంటి పిల్ల మీరు తీసుకుంటే అది వెయిట్ వస్తుంది అనేసి మీకు కాన్ఫిడెన్స్ కనిపిస్తుందన్నా? 100% కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అట్లా బ్రీడ్ తీసుకుంటే మేమైతే చేయగలము. ఫీడింగ్ కానీ మనతో గ్రాఫ్ కానీ అంతా ఉంది, మనమైతే చేయగలుగుతాము. మైన బ్రీడ్ సెలెక్షన్ కావాలి, కంపల్సరీ అవుతుంది. మన కాడ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు మీకు దగ్గరలో కూడా ఇక్కడ చుట్టుపక్కల ఒక 4-5 ఫార్మ్స్ ఉన్నాయి, మన పాత ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. సో ఆ ఫార్మ్స్ ఏమైనా విజిట్ చేశారనా మీరు? మేము విజిట్ చేసినాము. అంటే ఆ కుందరుకు మేము అయితే తెచ్చేసినాము. మేము తెచ్చినాక విజిట్ చేసినాము. ఓకే, పర్వాలేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఆ ఫార్మ్స్లో 80 కేజీలు 90 కేజీలు 100 కేజీలు పొట్టెలు ఉన్నాయనేసి మనం ఇంతకుముందు చెప్పున్నాం. ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ ఇంకోసారి చెప్తున్నాను. అలాంటి పొట్టెళ్ళు 100 కేజీలు ఉండవు 80 కేజీలు ఉండవు అనేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 ఇయర్స్ ఎబో ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. మేము ఇప్పుడు ఫీ ఫీల్డ్ లో కొత్తగా వస్తున్నాం. మేము కొత్తగా ఫామ్ చేసినాం కాబట్టి మనకి అప్ అండ్ డౌన్ మామూలు. అది మనకి తెలుసుకోవాలా, మనము నెక్స్ట్ ఇయర్ ఎక్స్చేంజ్ చేస్తాం, మనకి ఇది అవుతుంది అంతే. దాంట్లో ఏమి లేదు. ఎవరు వచ్చినా కూడా కొత్తగా చేసే ఫస్ట్ వస్తా ఎవరు చేయలేరు. అది దాంట్లో ఇదైనా ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. మీరు బయట లైవ్లో చూసిన పొట్టేళ్ళు హయ్యెస్ట్ అంటే ఎన్ని కేజీలు ఉందన్న? మీ ఫామ్ కాకుండా బయట మేము వేరే ఫామ్లో కానీ మార్కెట్లో కానీ మేము చూసిండేది 100 కిలోస్ ఉంది, 90 కిలో 80 కిలో 80 కిలో ఎబోనే చూసినాం. మేము 80 కిలోస్ అబవ్ అనేసి చూసినాం. సో అక్కడ ప్రైజెస్ ఎలా పోతున్నాయినా అవి మీ లెక్క ప్రకారం? అక్కడ ప్రైజెస్ చాలా మంచిగా పోతున్నాయి. 40,000 40,000 50,000 కూడా పైన ఉన్నాయి. 70,000 కూడా పైన ఉన్నాయి. అది బ్రీడ్ మీద సెలెక్షన్ పట్టి పోతుంది. అది పిల్ల మీద పొట్టెల మీద సెలెక్షన్ పట్టి దాని ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది. మార్కెట్ గురించి ఎట్టా మాట్లాడుకున్నాం కాబట్టి, మీరు 100 పొట్టెళ్ళు పెంచితే దీనికి మార్కెట్ ఏది అనేసి మీరు అనుకున్నారు? అంటే ఎటుపక్క మార్కెట్ ఉంది ఈ? ఇప్పుడు మాది వచ్చేసి సెంటర్ ఉండేది. ఇప్పుడు మనకి ఆంధ్ర సెంటర్ ఇది దగ్గర అవుతుంది, బార్డర్ ఉంది. తమిళనాడు మనకి బార్డర్, తమిళనాడు కూడా 50 కిలోమీటర్స్ వచ్చేది మనకి. ఇటు సైడ్ కుప్పం వస్తుంది, ఇట్లా పలమనేరు, ఇట్లా గుడియాతమ్ము, అంబూరు, వేలూరు ఇదంతా మనకి దగ్గరే వస్తుంది కాబట్టి అంతా 100 కిలోస్ లోపలే వస్తుంది. ఇంకోటి ఏమిటి, బెంగళూరు కూడా మాకు దగ్గరే ఉండేది. సెంటర్ ఉంది కాబట్టి మాది, అందువల్ల మేము ఫామ్ చేసినాం. మార్కెట్ అనేది మీకు చేయగలుగుతాము. సో వెయిట్ అనేది గెయిన్ చేయాలా ఇప్పుడు? అంతే మాది నెక్స్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ వెయిట్ చేయండి, సెలెక్షన్ చేయాలా బ్రీడ్స్ అనేది సెలెక్షన్ బట్టి చేయాలి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర కూడా పిల్ల ఉంది, 75 పొట్టెళ్ళు ఉన్నాయి ఇక్కడ మీకు. సో ఇప్పుడు దాకా మనం రాలేదు ఇక్కడికి, వీడియోస్ తెలియదు. మీరు ఆల్రెడీ ఏదో సోషల్ మీడియాలో యూస్ చేసి ఒక రెడీ చేస్తున్నారు ప్లాట్ఫామ్. ఎవరైనా అడుగుతున్నారా అంటే బల్క్ మీద మీ కాన్సెప్ట్ లో 70 నేను మొత్తం ఒకేసారి అమ్ముతాను అంటున్నారు? వస్తున్నారు, పోతున్నారు. ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతానే. ఇంకా ఒక 1 మంత్ 4 వారాలు ఉంది కాబట్టి వస్తున్నారు, పోతున్నారు. ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ ఉంది. మాకు ప్రైస్ ఏమన్నా అడ్జస్ట్ అయితే దాన్ని బల్క్గా తీసుకునే వాళ్ళు దాన్ని తగ్గట్టే ఇచ్చేస్తాం మనం. ప్రైస్ అనేది ఫిక్స్ అనేది ఏమి ఉండదు. వచ్చి మాట్లాడి చూసి ఫామ్ తా విజిట్ చేసేవాళ్ళు కంపల్సరీ అది చేయిస్తాం మేము. మీ వర్షన్లో ఈ 100 పొట్టేళ్ళు ఆ రోజు మీరు పెట్టేటప్పుడు అమ్మొచ్చు అనేసి అనుకున్నారు, ఈరోజు ఎలా కనిపిస్తుంది పొజిషన్? అంటే 100కి 100% 100% సేలింగ్ చేసేయచ్చు. దాంట్లో అయితే ఏమి ఇది ఉండదు. కానీ మెయిన్ వచ్చేసి బ్రీడ్ సెలెక్షన్ ఉండాలి. క్వాలిటీ మన కాడ ఉంది అంటే ఎక్కడి ఇంకా అయినా మనం ఎన్ని పెట్టినా కూడా 100 కాదు 500 పెట్టినా కూడా సేలింగ్ అవుతాయి. మెయిన్ సెలెక్షన్ కావాలా, బ్రీడ్ సెలెక్షన్ కావాలా. మన కాడ 80 కిలో
70, 80, 70, 80, 70, 80, 70, 80, 90 కిలోలు 90 కిలో 100 కిలో ఉంటే 100 కాదు 500 పొట్టలు పెట్టినా కూడా సేల్ అవుతుంది, సేల్ చేయొచ్చు. మైండ్ దాన్ని బ్రీడ్ బట్టి మనం ఇచ్చేస్తాం, అంతేగాని పొట్టేలు ఎన్ని పెట్టినా కూడా సేల్ చేయొచ్చు మనం. సో మీ డైలీ రొటేషన్ మార్క్ ఫామ్లో టైం టేబుల్ ఎలా ఉంది, అంటే పచ్చి మేత రూపంలో ఎలా ఫీడ్? పచ్చి మేత మామూలు పొద్దున్నే ఒకసారి వేస్తాము, ఒక 9 గంటలు 10 గంటలకి, మధ్యాహ్నం ఒకసారి ఒక 2 గంటలు అట్లా వేస్తాము, కొంచెం వేస్తాము, మామూలు ఈవినింగ్ ఒక 8 గంటలకి వేస్తాం, 3 టైంలు వేస్తాం పచ్చిగడ్డి. సో దానా అనేది? దానా అనేది 2 టైంలు ఇస్తున్నాం, పొద్దున్నే ఒక టైం వచ్చేసి 7 గంటలకు ఒకసారి ఇస్తాము, సేమ్ సాయంత్రం సేమ్ రొటీన్ 7 గంటలకు సేమ్ ఇస్తాం, 6:30, 7 గంటలకు ఇస్తాం దానా. సో దానాలో మీరు ఏమేమి ఇస్తున్నారన్న? మేము శనగ పొట్టు, చెక్క భూస, మెంతు పొట్టు అనేసి ఈ 3 కల్పిస్తున్నాం. చెక్క భూస అంటే గోధుమ పొట్టు? గోధుమ పొట్టు. మెంతు, మెంతు పొట్టు అంటే మెంతులు, మెంతులు, మెంతులు పొట్టు. సో మెంతుల పొట్టు వల్ల ఎటువంటి ఇబ్బంది రాలేదు అంటే నేను ఎక్కడ చూడలేదు మెంతుల పొట్టు. ఈ క్లైమేట్ బట్టి ఇస్తాము, ఇప్పుడు ఫుల్ క్లైమేట్ ఫుల్ దీనిగా ఉంది, దాన్ని బట్టి కొంచెం కూల్గా ఉండి అనేసి అది మెంత పొట్టు అనేసి ఇస్తున్నాం, క్లైమేట్ బట్టి ఇస్తున్నాం అంతేగాని అది రొటీన్గా కంటిన్యూ అయింది. శనగ పొట్టు, గోధుమ పొట్టు ఇది కంటిన్యూగా ఇస్తున్నాం. ఎలా అని ఇది ఫుల్ డే నానబెట్టిస్తున్నారు లేదంటే ఆ టైంకి? ఆ టైంకే మనం ఇచ్చేసి ఇస్తున్నాం, ఆ టైంకి నానబెట్టి. ఇంకొకటి వచ్చేసి వెదర్ ఫీడ్ వచ్చింది కాబట్టి వెదర్ గురించే మాట్లాడుకుందాం. నాకు తెలిసిన కర్ణాటక, బెంగళూరు కొద్ది కూల్గానే ఉంటుంది క్లైమేట్. సో మీరు పొట్టలు పెట్టిన కాడి నుంచి ఎంత టెంపరేచర్ ఉందన్న మెయింటెనెన్స్ అయింది ఇక్కడ? ఇక్కడ 27, 30, 32 ఇట్లే ఉంది. 32 అనేది మీకు యావరేజ్గా టెంపరేచర్ అనేది వస్తూ ఉంది. సో వెదర్ గురించి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే చలికాలంలో కొద్దిగా పిల్లలు గ్రోత్ తక్కువ వస్తాయి. మనం ఎవరికైనా సజెషన్ ఇవ్వాలన్నప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఫిబ్రవరిలో స్టార్ట్ చేయండి అంటాం, అంటే అప్పుడు రోగాలు ఉండవు, ఎండలు వస్తూ ఉంటాయి, అందుకనేసి మేము ఆ మాట అంటాం, అందుకనేసి అడిగాను అనమాట, అంటే గ్రోత్ ప్రకారంగా ఎలా ఉంది అనేసి. మనకి క్లైమేట్ ఉంది కాబట్టి ఏం అట్లా చలికాలము ఏమి మనకైతే అంత ఇది ఏం లేదు, ఈ పక్క అయితే మాకు ఏం ఆతర ఏం లేదు, క్లైమేట్ అయితే కరెక్ట్గా ఉంది మనకి, వెదర్ అంతా కరెక్ట్గా ఉంది, ఆతర ఏం లేదు, కొంచెం మనకైతే పర్లేదు ఈ పక్క. సో మీ షెడ్యూల్ కూడా ఇందాక మీరు చెప్పారు ఫీడ్ గురించి ఇలా ఇస్తున్నాం అనేసి. మా లేబర్ మీద డిపెండ్ అయితే చాలా కష్టం మీ షిఫ్ట్ ఫామ్. అవును, మనం దగ్గరుండి చూసుకోవాలా, మీరు రావడం చేయడం అనేది ఎలా? లేదు, మేము మార్నింగ్ వచ్చేసి ఫీడింగ్ దానా ఇచ్చేత ఇంకా మామూలు కొంచెం ఇది ఫీడ్ ఇదేసేదాకా మేమే ఉంటాము, 9 దాకా మేమే ఉంటాము. అన్నకు మా వర్క్ స్టార్ట్ అవుతుంది 9 గంటల పైన, మా వర్క్ స్టార్ట్ అవుతుంది, దానికి పోతాం పొద్దున్నే సాయంత్రం మేము ఉంటేనే అది వర్క్ అయ్యేది. ఎప్పుడు కానీ లేబర్ మీద డిపెండ్ చేయకూడదు, ఫామ్ పెట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ సొంతంగా ఉండి చేస్తే మటుమే ఫామ్ పెట్టగలిగితే బాగుంటుంది మా సొల్యూషన్, వాళ్ళని డిపెండ్ చేస్తే అవ్వదు అనేసి మేమైతే చెప్పగలుగుతాం. వాళ్ళ మీద డిపెండ్ లేబర్ మీద అయితే డిపెండ్ చేయనే కుద్దు అంటాం మేమైతే, సొంత మనిషి ఉంటే కానీ ఇది అవ్వదు, సొంత మనిషి ఉండాలి, ఉండి చేస్తే బాగా. సో మీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ ఇయర్ మీరు 2 మంత్స్ నుంచి 3 మంత్స్ లోపల పిల్ల అనేది కొన్నారు. అవును. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక మాట, ఈ సంవత్సరం ఎన్ని నెలల పిల్లలు కొనాలనేది మీరు కానివ్వండి లేదా బయట వాళ్ళు కానీ ఇలా పెంచాలంటే ఎన్ని నెలల పిల్ల కొనాలనేది మీ ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది? మా ఎక్స్పీరియన్స్ ప్రకారం 4 మంత్స్ 4.5 మంత్ తీసుకుంటే బాగా బెటర్గా ఉంటుంది, చాలా చిన్న పిల్ల తీసుకోకుండా కొంచెం పెద్ద పిల్ల తీసుకుంటే బాగుంటాయి అని మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము చెప్పగలుగుతాం. ఇలా కట్టి పెంచాలంటే అన్న? ఇలా కట్టి పెంచాలంటే కూడా కొంచెం పెద్ద పిల్ల తీసుకుంటే బెటర్గా ఉంటుంది, చాలా చిన్న పిల్లలు తీసుకోకూడదు, కొంచెం గ్రోత్ కానీ కొంచెం బాగుంటుంది, బాగా మేత తినే ఉండాలి, ఫీడింగ్ ఇచ్చేదానికి కానీ బాగా తినే ఇదిగా ఉంటే బాగా చేయొచ్చు అనేసి. ఒకవేళ మీరు ఫ్యాక్టరింగ్కి చేయాలన్నా కానీ 4-5 నెలల పిల్లలు అనేది పెట్టుకోవాలి. అవునవును. లేదు ఇలాంటి పిల్లలు పెట్టాలన్నా కానీ 5 నెలల పైబడిన పిల్ల, మేత పడిన పిల్ల తీసుకోవడం తీసుకోవడం మంచిది అంటాం మేము. ఓకే, ఈ మీ బ్యాచ్ గురించి మాట్లాడుకుంటే అంటే బక్రీద్ కాన్సెప్ట్లో ఏంటంటే 50-50, మనం ఒక 20 ఫామ్లు చూస్తే 10 మంది వ్యాక్సిన్ వేస్తున్నారు, 10 మంది వ్యాక్సిన్ వేయలేదు. సో మీరు ఎలా ఉందన్న షెడ్యూల్? లేదు, మేము తీసుకోరాగానే ఒక 3 రోజులు విడిచేసి మేము కంటిన్యూగా పీపీఆర్ హీటీ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ షెడ్యూల్ అనేది షెడ్యూల్ షెడ్యూల్ కంపల్సరీ ఉంటుంది, వ్యాక్సిన్ కంపల్సరీ చేపిస్తాం మేము. సో ఈ లివర్ టానిక్ అనేది దానా ఇంత పెద్ద గడ్డి ఇస్తున్నారు, వెయిట్ కూడా ఉన్నాయి, లివర్ టానిక్ ఎలా యూస్ చేస్తున్నారన్నా? ఆ లివర్ టానిక్ వచ్చేసి 10 ml అనేసి ఒక వారంకి 3 రోజులకు ఒకసారి ఇస్తాం మేము, 10 ml ఇస్తాం మేము, 3 రోజులకి సరి ఇచ్చుకుంటాం మేము. వారంలో 2 సార్లు ఇస్తాం. ఇక్కడ మీ గురించి, ఫామ్ గురించి కానీ మెయింటెనెన్స్ గురించి కానీ అన్నీ మాట్లాడుకుంటే దీంట్లో బయట నుంచి ఫామ్ గడ్డి రకాలు, గడ్డి వేసిన స్థలము పర్ఫెక్ట్, లోపల షెడ్ జీవాలు పర్ఫెక్ట్,
సో ఇంక మొర్టాలిటీ రేషు, పిల్లల మరణాల శాతం అనేది ఎలా ఉందన్నా? ఎంత మనకాడ అయితే ఏమంతగా అయితే మనకాడ అయితే కనిపించలేదు. మనమైతే మెయింటైన్ చేసుకుంటున్నాం. అప్పుడు వెదర్కి ఒక రెండు పిల్లలు మూడు పిల్లలు మామూలు అదే రెండు పిల్లలు ఇదైంది అది. అంతేగాని మనకాడ అయితే ఏం లేదు, చెడిపోయింది కానీ అక్కడ ఏం కానీ లేదు మనకాడ రెస్పాన్స్ అయితే. సో ఈ విషయం చెప్పడానికి ఏంటంటే 100 పిల్లలు తీసుకుని వస్తే బ్రదర్ దాంట్లో 4 పోయినాయనా? అవునవును, 4 పోయినాయి అంటున్నారు. అది చాలా గ్రేట్. అంత దాకా నిలబెట్టడం అనేది అంటే చాలా, అది వేసుకోవచ్చే కొంచెము దీనిగా వైకల్యనే ఆ తర వచ్చింది. అప్పుడు వస్తేనే కొంచెము అది డల్గా ఉండి అది ఫీవర్ వచ్చింది, అబ్జర్వ్ చేయకుండా ఆ తర అయింది. అంతేగాని వేరే ఏది కానీ మాకు కనిపించలేదు ఆ తర, వేరే ఏం రాలేదు, ఏం రాలేదు మా కాడ. సో మీది ఫామ్ లో ఉన్నాయి, బయటికి పోవటం లేదు కాబట్టి మీరు షెడ్యూల్ అయినా కానీ ఏదైతే వ్యాక్సిన్ షెడ్యూల్ ఉందో మొత్తం కంప్లీట్ చేస్తాం, కంప్లీట్ చేస్తున్నాం షెడ్యూల్ సేమ్, వ్యాక్సిన్ మెయింటైన్ సేమ్, వ్యాక్సిన్ ఏముందో కంటిన్యూ చేపిస్తాం, అది వెదర్ బట్టి అది వ్యాక్సిన్ ఉంటుంది. సో ఈ సంవత్సరం పక్కన పెట్టేస్తే మీ నెక్స్ట్ సంవత్సరం టార్గెట్ ఏందన్నా? మీరు పిల్ల ఎంత కొనాలా, ఎంత వెయిట్కి తీసుకుని రావాలా, ఎంత కమ్మాలా మీ టార్గెట్? మా టార్గెట్ వచ్చేసి ఒక 12,000 నుంచి ఒక 15,000 టార్గెట్ ఒక పిల్ల తీసుకోవాలా. కొనేటప్పుడు ఒక 15,000 తీసుకోవాలా. నెక్స్ట్ దాన్ని వచ్చేసి బాగా బ్రీడ్ అనేది సెలెక్షన్ చేసుకుని ఒక 15,000 పిల్ల తీసుకోవాలా అని మేము సెలెక్షన్ చేసినాము. అది 15,000 ఫిల్ తీసుకున్నా కూడా ఒక 25,000 30,000 దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు, సేలింగ్ అయితే చేయగలుగుతాం. వెయిట్ ఎంత గెయిన్ చేయాలనేది టార్గెట్ ఈసారి? వెయిట్ వచ్చేసి నెక్స్ట్ టైం వచ్చేసి 75+ పోవాలనేసి ఒక టార్గెట్ ఉంది మాది. ఒక్కొక్క పొటల్ 75+ అనేది పోవాలి. అది 80 కావచ్చు 90 కావచ్చు మనం చెప్పలేము, ఎగ్జాక్ట్ ఇంతే పెంచుతాము అని అయితే చెప్పలేము మనము. 75+ అయితే చేయాలని ఒక టార్గెట్ ఉంది మన కడ. నెంబర్స్ ఏమైనా ఈసారి పెంచేది ఉందా తగ్గించేది ఉందా? తగ్గించేది చాలా తగ్గించేదే ఉంది, ఈ పెంచేది అయితే ఏం లేదు. మేము అర్థానికి అర్థమైతే తగ్గించేస్తాం. 100 అంటే ఇప్పుడు 40 లేదంటే 50 ఈ తర టార్గెట్ చేసినాం, ఎక్కువైతే చేయలేము మనము. మేము ఇప్పుడు చూసిండేదానికి నెక్స్ట్ ప్లానింగ్ చేసిండేదానికి అర్థానికైతే అర్థం తగ్గించేదాము అని ప్లాన్ చేసినాం మేము. సో ఈ సంవత్సరం మార్కెట్ నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుంది అంటారా మీకు? 100% పనికి వస్తుంది మాకు. ఇప్పుడు చేసిండే దీనికి మేము నెక్స్ట్ చేయబోయే దీనికి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. అందువల్ల నెక్స్ట్ అయితే ప్లానింగ్ చేసి మరీ చేయాలనేసి ప్లాన్ చేసినాం మేము. సో మీ లెక్క ప్రకారం మీ లెక్క మీ వర్షన్లోనే సో 40 పిల్లలు మీరు పెట్టుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ ఒక 4-5 రోజుల క్రితం 38 పొట్టళ్ళ మీద 10 లక్షల ఆదాయం అనేసి నేను చెప్పున్నాను ఒక వీడియోలో. ఓకే ఓకే. సో మీ అందాజ్గా 40 పొట్టళ్ళు పెట్టుకుంటే 15,000 మీద మీరు తీసుకుని వస్తే పిల్ల అటు ఇటు పోయినా యావరేజ్గా మీకు ఎంత 75 kg లైవ్ వెయిట్లో మీరు పిల్ల కొన్నా కానీ ఈ మెయింటెనెన్స్లో ఖర్చులు మొత్తం పోతే ఎంత గిట్టుబాటు అవుతుంది, ఎంత తీయవచ్చు అనేది అంచనా? మా ఇది ఒక 3-5 తీసుకోగలుగుతాము అని ఒక టార్గెట్ ఉంది. ఒక 50-50 పెడితే మా టార్గెట్ అయితే ఆ తర ఉంది. పిల్లకు 10,000 అంటే కూడా 55 లక్షలు వచ్చినాక అట్లా మాది. అంటే ఆ తర మెయింటెనెన్స్ చేసి బ్రీడ్ పెడితే కానీ వస్తుంది. అందరూ ఇప్పుడు 5 లక్షలు వస్తుంది 10 లక్షలు వస్తుంది అంటే అది అవ్వదు. దాన్ని బ్రీడ్ బట్టి దాని ఎక్స్పీరియన్స్ ఉండాలా, మెయింటెనెన్స్ చేస్తే మొత్తం వస్తుంది. కానీ దీంట్లో అందరూ 20 లక్షలు 10 లక్షలు అని చేయలేరు. చేసిన వాళ్ళంతా కూడా అది అవ్వదు చెప్తారు, అంతేగాని ఆ తర అవ్వదు. చాలా తక్కువ, చాలా అంటే చేసే వాళ్ళు కూడా సంవత్సరాలు బట్టి ఎక్స్పీరియన్స్ అది చాలా ఇంపార్టెంట్ వచ్చేసి దీంట్లో ఎక్స్పీరియన్స్ మైండ్ పాయింట్. ఎక్స్పీరియన్స్ కావాలా, రెండోది బ్రీడ్ తీసుకోవాలా. మైన్ ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ చేయగలుగుతాం, లేకపోతే చేయలేము మనం. మార్కెట్ కూడా మెయిన్ పాయింట్, ఎవరు కొంటున్నారు అనేది తెలుసుండాలా, ఎవరు ఎక్స్పీరియన్స్ లోనే వచ్చేస్తుంది. మనకి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనం మార్కెట్ చూస్తాము, బ్రీడ్ చూస్తాము. మైన ఎక్స్పీరియన్స్ అనేది కావాలి మనం. సో ఫార్మింగ్ చేస్తాము అంటే ఎక్స్పీరియన్స్ కావాలి. తంబెల్లో 10 లక్షలు సంపాదిస్తున్నారు, 20 లక్షలు సంపాదిస్తున్నారు అంటే దాని వెనకాల వాళ్ళ కష్టం 7-8 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు మినిమం లేదు అంటే కూడా 5 సంవత్సరాలు ఎక్కువే ఉంటుంది కానీ ప్లస్సే కానీ దాని లోపల ఎవరు అంత బెనిఫిట్ తీయలేరు. మొదటి సంవత్సరంలోనే నేను 10 లక్షలు కావాలా అంటే అది అవ్వదు. మేమంతా చూసినాము, చూస్తా ఉన్నాము కూడా ఆ తర అయితే అవ్వదు. అది అంతా ఎక్స్పీరియన్స్ కావాలి. 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఆ తర చేయగలుగుతారు, చేస్తారు కూడా. అవును. సో చాలా సంతోషం గణేష్ అన్న, మంచి మాటలు మన ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబర్ తోటి షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్. అలాగే మీరు ఏదైతే టార్గెట్ 70 kg+ అనేది 100 kg అంటున్నారో అది మీరు రీచ్ అవ్వాలా. అలాగే సెలక్షన్ పిల్ల నేను ఏదైతే చెప్పానో మీకు ఆ రకంగా ఫాలో అవ్వండి, మీకు 100% దొరికే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఇంకా ప్రైస్ రూపంలో మార్కెట్ రూపంలో మీరే నాకు చెప్తున్నారు ఎవరు ఎంత కడుగుతున్నారు, ఎంత దాకా వచ్చి ఆగారు. సో మార్కెట్ అయితే మీకు బాగానే కనిపిస్తుంది. సో మీరు నెక్స్ట్ బ్యాచ్ ఇంకా సక్సెస్గా మంచిగా ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్న.